దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాశుల గురించి తెలియచేస్తారు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు ఇక్కడ, వక్రగతి వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి రెనిక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, ఇన్నరా. కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139-130 రోజులు, 140 రోజులు అనుకున్నాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు ఒక అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలివని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన, చకచక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ సమయం ఉందయ్యా అమ్మయ్యా అనుకుంటాం. ఇక ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయింది. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పాను, వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి, మూడు రకాలు. కేవలం దృష్టి మాత్రమే, మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాం, ఇటు సైడ్కు చూడగలుగుతాం. ఓకేనా? జనరల్గా తల తిప్పుకొని చూస్తాం ఇట్లా. కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళతాడు అంతే. ఇది పూర్వజన్మ, పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? శని వక్ర దృష్టి వలన వృశ్చిక రాశికి, మీదే వృశ్చిక రాశి కదా, కనుక వృశ్చిక రాశి వారికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఒక వీడియోలో చూద్దాం. అయితే గత 2021-22 వారి వారి వయసుకు తగ్గట్టుగా కొన్ని చేదు అనుభవాలు అయితే ఉన్నవి 21-22-23. అది ఇది అది అని కాదు, స్థాన చలనాల, ప్రదేశ మార్పుల, లేదా ఉద్యోగ సంబంధించిందా, ఉద్యోగంలో కొలిక్స్తో ఏమైనా మనస్పర్ధలు రావడమా, లేదా జాబ్ రిలేటెడ్ మానేయడమా, జాబ్ దొరకకుండా ఇబ్బందులు పడడమా, ఇలా ఒకటి రెండు కాదు. నేను మీకేమైనా ఉన్నాయా? ఒకటో రెండో నేను చెప్పిన దానిలో ఇలా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 2020లో మీకు మూడో స్థాన దృష్టి ఉండే, మూడో స్థానంలో ఉండే శని భగవానుడు 2021లో మీకు ఎప్పుడు 2021లోనే మీకు అర్ధాష్టమ శనిలోకి వెళ్ళడం జరిగింది. ఆ లోపు శని యొక్క స్థానము మీ వృశ్చికానికి మూడో స్థానం. మూడో స్థానం అంటే సమాజం. కనుక అప్పుడు ఎంతో అద్భుతంగా ఉండే, ఎట్ ద సేమ్ టైం
మళ్ళీ ఈ యొక్క 3 నెలలు మీరు ఏదైతే లాస్ అయి ఉన్నారో, ఏదైతే మీరు అనుకున్నటువంటి రిజల్ట్ లేక సరిగా ఉన్న ఈ నడుస్తుంది కదా బండి నడవనైతే అని ఎట్లయితే నడిపిస్తున్నారో, ఆల్ ఆఫ్ సడన్గా ఈ రాబోయే 3 నెలలలో అద్భుతమైనటువంటి వాతావరణము, అదేవిధంగా ఒక కొత్త సమాజము, కొత్త కుటుంబము, అంటే ఇక్కడ ఏంది వివాహం, ఒక కొత్త కుటుంబం పరిచయం అవడం అంటే వట్టి ముచ్చటగా, కనుక అది అద్భుతం. తప్పకుండా ఈ 3 నెలలలో జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, మరి వీరి గ్రహస్థితి అంటే గురువు శుక్రుడు వీరికి ఈ నెలలో శుభులుగా ఉండబోతూ ఉన్నారు. చక్కటి విద్య, ఉద్యోగ లాభాలు, మనస్సునందు సంతోషము, ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము, మంచి వారితో స్నేహం చేయుట, అధికమైనటువంటి ఆదాయము, నూతన పనులు తలపెట్టిన ఇంటి అందు సంతోషము, ఇతరులకు సహాయం చేయుట, వ్యాపారమందు చక్కటి అభివృద్ధి, సుఖం అధికము, చేయి వృత్తిలో ఆదరణ, విందు వినోదములు, ఇంకా ప్రయాణాలలో చక్కటి లాభాలు, విలాసవంతమైనటువంటి జీవితం గడిపేటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో. అన్నిటికంటే వాస్తవానికి వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంది. ఈ యొక్క శని వక్ర దృష్టి వలన కోల్పోయిన ధనం కావచ్చును, కోల్పోయినటువంటి సమయం కావచ్చును, కోల్పోయిన మనుషులను కావచ్చును, ఏదైతే కోల్పోయారో 21, 22, 23, 24లో కూడా ఈ రోజు వరకు, మే వరకు 24 కోల్పోయింది, ప్రతీది లెక్కగట్టి శని భగవానుడు మీకు ఇస్తున్నాడు. మరి మేమేం కోల్పోలేదు, మాకు అద్భుతంగానే ఉంది అనుకుంటే ఇంకా అద్భుతం జరిగేటువంటి పరిస్థితి. మొత్తం కంప్లీట్గా కూడా వృశ్చిక రాశి వారికి ఎక్సలెంట్ ఉన్నది విన్నారా. కనుక వృశ్చిక రాశి వారు తప్పకుండా కూడా బాగుంది అని చెప్పి అనుకోకుండా, శనికి సంబంధించి చక్కటి రెమెడీ అంటే కేవలం దీపారాధన చేయండి. తనకు ప్రతి శనివారము కూడా శని భగవానుని వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఒక దీపాన్ని వెలిగించండి. ఇది ఎప్పుడు? 6:10 లోపు పొద్దుట, 6:10 లోపు మాత్రమే వెలిగించండి. విన్నారా, ఒక నల్ల వస్త్రాన్ని అక్కడ స్వామి పాదాల దగ్గర పెట్టండి, కుదిరితే ఒక నల్ల నువ్వులను పెట్టండి, బెల్లం ముక్క పెట్టండి, నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి. మీ పని మీద మీరు వెళ్ళిపోండి, మంచి ఫలితం ఉంటుంది, ఇంకా మంచి ఫలితం ఉంటుంది. విన్నారా, కనుక ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.